ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ ను ఛాంపియన్ గా నిలబెట్టిన పాండ్యాకు సూపర్ ఛాన్స్ దొరికింది. టీమిండియాను లీడ్ చేసే అవకాశం హార్దిక్ కు దక్కింది. ఐపీఎల్లో యువ ఆల్రౌండర్ కెప్టెన్ గా మ్యాజిక్ చేశాడు. దీంతో సెలెక్టర్లు కూడా ఫిదా అయ్యారు. ఐర్లాండ్ తో తలపడే రెండు టీ20 మ్యాచ్ల సిరీస్ కు పాండ్యాను కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఈ నెల 26న 28న ఐర్లాండ్ తో టీమిండియా టీ20 మ్యాచ్ల్లో తలపడుతుంది. సౌత్ ఆఫ్రికా సిరీస్ కు మిస్ అయిన సంజు శాంసన్ ఈసారి ఛాన్స్ కొట్టేశాడు. శ్రేయస్ అయ్యర్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. అయితే సౌత్ ఆఫ్రికాతో సిరీస్ తర్వాత టీమిండియా ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లనుంది. ఆ టీంలో పంత్ కూడా సభ్యుడే. దీంతో ఐర్లాండ్ తో టీ20కి రిషబ్ ను ఎంపిక చేయలేదు. ఇంగ్లాండ్ తో టెస్ట్ కు రోహిత్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. హెడ్ కోచ్ ద్రావిడ్ గైడెన్స్ లో టీమిండియా ఇంగ్లాండ్ లో ఆడనుంది. 17 మందితో ఐర్లాండ్ వెళ్లే మెనిన్ బ్లూ కు మెయిన్ కోచ్ గా లక్ష్మణ్ ఉండబోతున్నాడు. ఇంగ్లాండ్ తో రీషెడ్యూల్ చేసిన 5వ టెస్ట్ జూలై 1 నుంచి జూలై 5 వరకు బర్మింగ్హామ్ లో జరుగుతుంది. మొత్తానికి ఐర్లాండ్ తో టీ20 సిరీస్ రూపంలో పాండ్యాకు సూపర్ ఛాన్స్ దొరికిందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. నిరూపించుకోవడానికి ఇదే బెస్ట్ ఛాన్స్ అని చెబుతున్నారు. ఇక టీ20 సిరీస్ తో భువనేశ్వర్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. టీ20 టీమ్ లో ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తిక్, చాహల్, అక్షర్ పటేల్, బిష్నోయ్, హర్షన్ పటేల్, ఆవేష్ ఖాన్, హర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ చోటు దక్కించుకున్నారు.